welcome back to our channel. In this one video, lo, having plus V3. Deenini use chese sentences ela frame cheyali, alage deeni meaning enti, ee sandarbhamlo itvanti sentences ni manam vaadtaamu ane dani gurinchi clear ga meeku explain chestanu. Ee video skip cheyakunda chudandi, video nachithe ganaka tappakunda like cheyandi. Ippudu mana video ni ee maatram late cheyakunda start chestam. తెలుగులో మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పని పూర్తి అయ్యి ఉండడం వల్ల ఇంకో పని జరగడం, అంటే ఈ రెండు పనులకి లింక్ అయి ఉంటుంది. వేరు వేరు పనులైతే వేరు వేరే, కానీ ఈ పని పూర్తి అవ్వడం వల్ల ఇంకో పని జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా చదివి ఉండడం వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి. బాగా చదివి ఉండడం వల్ల, లేకపోతే బాగా చదవడం వల్ల మంచి మార్క్స్ వచ్చాయి. ఇక్కడ తెలుగులో మనకి ఎగ్జాక్ట్గా మీనింగ్ అలాగే మీరు బండ గుర్తుగా గుర్తు పెట్టుకోవడానికి లేదు. మీరు ఇంకో ఒక వీడియోలో వల్ల అని చెప్పారు, ఒక వీడియోలో తర్వాత అని చెప్పారు. మీరేంటి పూర్తి అయి ఉండడం వల్ల అని చెప్తున్నారంటే నేనేం చెప్పలేను. మీరు ఇటువంటి సెంటెన్సెస్ని ఏ సందర్భంలో వాడాలి, ఇంకా దాని మీనింగ్ అయితే తెలుసుకోవాలి, కానీ తెలుగు మీనింగ్స్ ఎగ్జాక్ట్గా గుర్తు పెట్టుకోవద్దు. అలా గుర్తు పెట్టుకోవడం వల్ల మీకు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. దాని మీనింగ్ తెలుసుకోండి, ఎటువంటి సందర్భంలో వాడాలి అనేది తెలుసుకోండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ హ్యావింగ్, తర్వాత వి త్రీ అంటే వెర్బ్ థర్డ్ ఫామ్లో, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కదా. గో వెంట్ గాన్ ఉందనుకోండి, గాన్ యూజ్ చేయాలి. రైట్ రోట్ రిటెన్ ఉందనుకోండి, రిటెన్ యూజ్ చేయాలి. రీడ్ రెడ్ రెడ్ ఉందనుకోండి, రెడ్ యూజ్ చేయాలి. అలా హ్యావింగ్ ప్రిపేర్డ్ వెల్, ఇక్కడ ప్రిపేర్డ్ అనేది వి త్రీ, హ్యావింగ్ ప్లస్ వి త్రీ. హ్యావింగ్ ప్రిపేర్డ్ వెల్ ఐ గాట్ గుడ్ మార్క్స్, నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల, లేకపోతే నేను బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి మార్క్స్ సంపాదించాను. హ్యావింగ్ ప్లేడ్ వెల్ మై సన్ వన్ ద గేమ్, మా అబ్బాయి బాగా ఆడి ఉండడం వల్ల, లేకపోతే బాగా ఆడడం వల్ల గేమ్ గెలిచాడు. హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ జాన్ వెంట్ అవుట్ టు ప్లే, అతను హోంవర్క్ కంప్లీట్ చేయడం వల్ల బయటకు వెళ్ళాడు, అంటే చేసిన తర్వాత బయటకు వెళ్ళాడు అనే మీనింగ్ వస్తుంది. నేను అన్నిటికీ తెలుగు మీనింగ్ అన్నిటికీ ఇవ్వట్లేదు, మీకు అర్థమైన తర్వాత మిగతా సెంటెన్సెస్ కూడా అర్థమైపోతాయి, కాబట్టి రిమైనింగ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. హ్యావింగ్ బాట్ ఎ బుక్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద షాప్, నేను బుక్ కొనేసుకున్న తర్వాత, లేకపోతే కొనేసి ఉండడం వల్ల ఇంటికి వచ్చేసాను షాప్ నుంచి. హ్యావింగ్ వన్ ఎ ప్రైజ్ రాము ఫెల్ట్ హ్యాపీ, రాము ప్రైజ్ గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, లేకపోతే ప్రైజ్ గెలిచినందువల్ల హ్యాపీగా ఫీల్ అయ్యాడు. Having reached home, I took rest. ఇంటికి చేరుకోవడం వల్ల నేను రెస్ట్ తీసుకున్నాను, అంటే ఇక్కడ ఒక యాక్షన్కి ఇంకో యాక్షన్కి లింక్ ఉంటుంది, ఒకటి చేయడం వల్ల ఇంకోటి జరుగుతుంది. Having taken breakfast, my son went to school. Breakfast చేయడం వల్ల స్కూల్కి వెళ్ళాడు. ఈ రెండు యాక్షన్స్కి డూయర్ ఒక్కడే, అది మీరు గమనించండి. Having written the letter, he posted it. ఆ లెటర్ రాసేసినందువలన పోస్ట్ చేశాడు. Having seen an accident, I stopped my car. నేను యాక్సిడెంట్ చూసినందువలన కార్ ఆపేశాను, లేకపోతే యాక్సిడెంట్ చూసిన తర్వాత కార్ ఆపేశాను, ఎలా అయినా చెప్పుకోవచ్చు మీరు. Having taken permission from my father, I went to a movie. మా ఫాదర్ నుంచి పర్మిషన్ తీసుకున్నందువలన నేను మూవీకి వెళ్ళాను, పర్మిషన్ తీసుకున్న తర్వాత మూవీకి వెళ్ళాను, ఎలా అయినా చెప్పచ్చు. హ్యావింగ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ మై హస్బెండ్ ఐ బాట్ ఎ డ్రెస్, నేను మా హస్బెండ్ నుంచి మనీ తీసుకున్నందున డ్రెస్ కొన్నాను, మనీ తీసుకున్న తర్వాత డ్రెస్ కొన్నాను. ఎలా ఈ హ్యావింగ్ ప్లస్ వి త్రీని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చు, మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. హ్యావింగ్ ప్రాక్టీస్డ్ వెల్ ఐ కుడ్ వన్ ద గేమ్, నేను ప్రాక్టీస్ బాగా చేయడం వల్ల గేమ్ గెలవగలిగాను, గలిగాను. ఇక్కడ కామా ఎక్కడ వస్తుందో
కుడ్ తర్వాత ఏ వెర్బ్ వాడానో మీరు గమనించండి. ఫస్ట్ ఫ్రేజ్ తర్వాత కామా వస్తుంది, కుడ్ తర్వాత V1 వస్తుంది. హ్యావింగ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. కుడ్ తర్వాత V1 రావాలి. హ్యావింగ్ అటెండెడ్ ద క్లాస్ యూ కుడ్ అండర్స్టాండ్ ద లెసన్. నువ్వు క్లాస్కి అటెండ్ అయ్యి ఉండడం వల్ల పాఠాన్ని అర్థం చేసుకున్నావు, పాఠాన్ని అర్థం చేసుకోగలిగావు. హ్యావింగ్ నోన్ ద ఫ్యాక్ట్ ఐ కుడ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్. నాకు నిజమేంటో తెలియడం వల్ల నేను సమాచారం పోలీసులకి చెప్పగలిగాను. ఈ రెండు యాక్షన్స్కి డూ యూర్ ఒక్కడే. ఒక యాక్షన్ జరగడం వల్ల ఇంకో యాక్షన్ జరిగింది అని చెప్పడం. ఈ రెండు యాక్షన్స్ కూడా డిఫరెంట్ యాక్షన్స్. కాకపోతే ముందు యాక్షన్ హ్యావింగ్ ప్లస్ V3తో చెప్తాం. నేర్చుకున్నారు కదా హ్యావింగ్ ప్లస్ V3. ఈ వీడియో చూసి వదిలేకుండా ఇటువంటి సెంటెన్సెస్ని మీరు నాకు కమెంట్ రూపంలో పంపించండి. అప్పుడు మీకు ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది, ఇంకా మీకు ఇలాంటి సెంటెన్సెస్ గుర్తుంటాయి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.